గెలుపు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అదే ప్రత్యర్థిని నామరూపాలు లేకుండా కూకటి వేళ్లతో పెకిలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఎన్నికల్లో అపూర్వ విజయంతో టీడీపీ దూసుకుపోతోంది. ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన ఇతర పార్టీ నేతలతో కిటకిటలాడుతోంది. ఇక ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీపై మరింత మోజు పెరుగుతోంది. ఊహకందని విధంగా వైసీపీ నుంచి వలసలకు నేతలు క్యూ కడుతున్నారు. పార్టీలో బెత్తలు ఖాళీ లేవని చెబుతున్నా వెయిటింగ్ లిస్టులనైనా తీసుకోవాలని ఎగబడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలను తీసుకోవద్దంటూ పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వలసలను వద్దనలేక పార్టీ నేతల ప్రతిపాదనలు కాదనలేకపోతోంది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలనేదే అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు. టీడీపీలో వలసలకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సంప్రదించగా గత 2 నెలలుగా అందరినీ వెయిటింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. అయితే ఈ ఒత్తిడి రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో ఒకరిద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తొలిసారి అవకాశం ఇవ్వడంతో ఇక చేరికలకు గేట్లు తెరిచినట్లయింది. మరోవైపు జిల్లాల్లో ఇప్పటికే చేరికలు ఉధృతంగా జరుగుతుండగా ఇప్పుడు రాష్ట స్థాయిలో పేరున్న నేతలు కూడా క్యూ కడుతున్నారు. ఇలా పార్టీలోకి వస్తున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇవ్వాల్సి వస్తోంది, ప్రస్తుతం ఉన్నవారిని ఎలా సర్దుబాటు చేయాలి అన్నది అధిష్టానాన్ని ఒత్తిడికి గుర్తు చేస్తోందంటున్నారు. విపక్షం నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలు క్యూ కడుతుండటంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే హౌస్ ఫుల్ అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఊహించడం కష్టం కనుక ఎవరిని కాదనలేక ఎస్ చెప్పలేక టీడీపీ అధిష్టానం వెయిటింగ్ లిస్ట్ రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతుండడం ఇప్పటికే ఉన్న నేతలు కొత్తగా వస్తున్న నేతలకు సర్దుబాటు చేసే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తోంది. వాస్తవానికి 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటికే ప్రతి చోట బహునాయకత్వం ఉంది. ప్రతి నియోజకవర్గానికి 2-3 ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉన్నారు. పాత తరం నేతలతో పాటు యువరక్తం కూడా టీడీపీకి ఎక్కువే ఉంది. ఈ 2 తరాలను సమన్వయం చేయడమే పార్టీకి పెద్ద సమస్యగా మారగా ఇప్పుడు కొత్తగా వలసలకు నేతలు ఎగబడుతుండడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అలాని ఎవరిని వద్దనే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమితో వైసీపీని దెబ్బతీసింది టీడీపీ. అయితే సమీప భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కోలుకోకూడదంటే వలసలను ప్రోత్సహించాల్సిందేనన్నది హైకమాండ్ ఆలోచన. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామనే హామీతోనే పార్టీలోకి తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి వలసలతో టీడీపీ కిటకిటలాడుతోంది. భవిష్యత్తులో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. గతంలో తమను వేధించిన వారిని పార్టీలోకి తీసుకోవద్దని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీంతో చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నా వైసీపీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా నేతలను తీసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చేవారిలో ఎవరికి బెత్త దొరుకుతుంది, ఎవరెవరు వెయిటింగ్ లో ఉండిపోవలసి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే రోజుల్లో పెరిగే వలసలపై టీడీపీ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలంటున్నారు.